అందరూ. నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేను మీషోలో కొంచెం తక్కువ బడ్జెట్లో బ్రాస్ కలెక్షన్ ఏముందా అని చెక్ చేసి కొన్ని బ్రాస్ పూజా ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశానండి. ఆల్మోస్ట్ ఒక 7 to 8 ఐటమ్స్ అలా ఉన్నాయి. అవన్నీ ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాము. యాక్చువల్గా ఏంటంటే నేను మీషోలో ఆర్డర్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. నేను ఇంతకుముందు ఎప్పుడు మీషోలో షాపింగ్ అనేది చేయలేదు. చాలామంది చెప్తుంటారు కదండి మీషోలో షాపింగ్ అనేది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అని, తక్కువ కాస్ట్లో మనకి మంచి మంచి ఐటమ్స్ అనేవి షాపింగ్ చేయొచ్చు అని చెప్పేసి చాలామంది అంటుంటారు. చాలా వీడియోస్లో కూడా చూశాను నేను. సరే ఒకసారి అయితే ఆర్డర్ చేసి చూద్దాము. దట్టు ఇప్పుడు నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం ఉంది కదండి, కొన్ని బ్రాస్ పూజా ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసి చూద్దాము. క్వాలిటీ బాగుంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఏదైనా అవసరం ఉంటే ఆర్డర్ చేయొచ్చు కదా అని చెప్పేసి కొన్ని ఐటమ్స్ అయితే నేను మీషో నుండి ఆర్డర్ చేశానండి. సో లేట్ చేయకుండా నేను ఏమేమి ఆర్డర్ చేశాను మీషోలో అని చెప్పేసి ఒక్కొక్కటి అన్బాక్సింగ్ చేసి క్లియర్గా చూసేద్దాం. సో ఫస్ట్ ఐటమ్ చూద్దామండి. సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇది దీపంకి సంబంధించిందండి. మనము బయట ఏంటంటే తులసి చెట్టు దగ్గర దీపం పెట్టేప్పుడు గాలికి అది దీపం అనేది పోతూ ఉంటుంది కదా, కొండెక్కుతుంది కదా. సో అలా అవ్వకుండా మనం కొంచెం ప్రొటెక్షన్ ఉండేలాగా దీపం పెట్టడానికి ట్రై చేస్తుంటాం కదా, సో దానికోసమని ఆర్డర్ చేసిందండి ఇది. సో ఇది వచ్చేసి దీపం అండి, చిన్న దీపం మనము పెట్టుకోవడానికి చిన్న సైజ్ అనమాట. సింగిల్ వత్తి పెడతాం కదా, ఏకవత్తి అలాంటిది. సో దీపం ఇలా పెట్టినప్పుడు మనం పైన ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్స్ లాంటివి వేసి ఇది క్లోజ్ చేయాలన్నమాట. ఇది కొంచెం ఓపెనింగ్స్ ఉంటాయి, హోల్స్ ఉండి ఇలా పెట్టి ఇలా క్లోజ్ చేయడం వల్ల ఏంటంటే ఈ దీపం నుండి వచ్చే వేడికి ఇందులో ఉన్న ఎసెన్షియల్ ఆయిల్ ఏదైతే ఉందో అది హీట్ ఎక్కి మంచి స్మెల్ వస్తుంది అనమాట. లేదంటే క్యాంఫర్ పొడి వేయొచ్చు, ఏదైనా సరే వేస్తే ఏంటంటే ఈ దీపం నుండి వచ్చే వేడికి ఇందులోంచి మనకి ఇవాపరేట్ అయిపోయి మంచి స్మెల్ అనేది వస్తుంది అనమాట. ఇది 2-in-1 లాగా అండి. కింద వచ్చేసి మనం దీపం పెట్టుకోవచ్చు, ఇలాగే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం పైన ఏం క్యాంఫర్ కానివ్వండి, ఎసెన్షియల్ ఆయిల్ కానివ్వండి అవసరం లేదనుకుంటే దీన్ని ఖాళీగా ఇలా వదిలేసి కింద దీపం పెట్టేసుకుంటే మనకి తులసి చెట్టు దగ్గర దీపం పెట్టుకోవడానికి బాగుంటుందండి. సో ఇలా ఉంటుందన్నమాట. కంప్లీట్గా స్వస్తికి వచ్చిందండి చుట్టుపక్కల. క్వాలిటీ అయితే బాగానే ఉందండి. అంటే నేను బ్రాస్ ఐటమ్స్ ఫస్ట్ టైం అనమాట ఇలా ఆన్లైన్లో షాపింగ్ చేయడము, దట్టు మీషోలో షాపింగ్ చేయడం అనేది ఫస్ట్ టైం. ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ పర్లేదండి, రీజనబుల్ ప్రైజెస్లో బాగానే ఉన్నాయి క్వాలిటీ కూడా. సో ఇది వచ్చేసి లిడ్ అనమాట, ఇది వచ్చేసి బౌల్ అండి. ఈ బౌల్లో మనం ఏదైనా పెట్టొచ్చు, ఎసెన్షియల్ ఆయిల్ అవ్వనివ్వండి లేదంటే క్యాంఫర్ పౌడర్ అట్లా వేస్తే ఏంటంటే ఈ కింద దీపం నుండి వచ్చే వేడికి మనకి మంచి స్మెల్ అంతా వస్తుంది అనమాట రూమ్ మొత్తము. బయట పెట్టినప్పుడు మంచి స్మెల్ వస్తుంది. సో ఇలా పెట్టుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలన్నమాట. చాలా బాగుందండి. ఇది ప్రైస్ వచ్చేసి 437 రూపీస్ అండి. 437 రూపీస్ అంటే పర్లేదు, రీజనబుల్ ప్రైస్లోనే ఉందండి. ఓకేనా, నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. బౌల్స్ అండి, బ్రాస్ బౌల్స్ అన్నమాట. సో బ్రాస్ బౌల్స్ ఏంటంటే సెట్ ఆఫ్ 6 అండి. సో ఇలా సెట్ ఆఫ్ 6 అండి, ఇలా ఉంటుంది బౌల్ వచ్చేసి. లైట్ వెయిట్ అనమాట, మరీ హెవీ వెయిట్ కాదు మరీ లైట్ వెయిట్ కాదు, బాగుంది. ఇలా సెట్ ఆఫ్ 6 ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి కొంచెం వెయిట్గా ఉంది లాస్ట్కి వచ్చింది. ఈ సెట్ ఆఫ్ 6 బౌల్స్ వచ్చేసి మనకి బ్రాస్లో 284 రూపీస్ అండి. ఇవేంటంటే మెయిన్గా అయితే దేవుడి రూమ్లో మనము డైలీ ప్రసాదం పెడతాం కదండి, చిన్న క్వాంటిటీస్ లైక్ మిస్ట్రీ అవనివ్వండి, దేవుడికి ఏదైనా డ్రై ఫ్రూట్ విత్ మిస్ట్రీ అలా ఎప్పటికప్పుడు పెట్టడానికి మనము జనరల్గా అవే పెడతాం కదా. లేదు మనకి ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నాయంటే ప్రసాదం వండి పెడతాం, బట్ రెగ్యులర్గా ప్రసాదం పెట్టడానికి ఏంటంటే ఇలాంటి చిన్న బౌల్స్లో మిస్ట్రీ కానివ్వండి లేదంటే ఏదైనా ఎండు ద్రాక్ష అట్లాంటివి వేసి దేవుని దగ్గర పెట్టడానికి చాలా బాగుంటుందన్నమాట. అండ్ అంతేకాకుండా దీన్ని ఇంకొకలా ఎలా యూజ్ చేయొచ్చు అంటే ఊది స్టిక్స్ ఉంటాయి కదండి, సో ఊది స్టిక్స్ పెట్టి కూడా మనం పెట్టుకోవడానికి యూజ్ చేయొచ్చు. ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ 6 అండి, 284కి చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చాయండి. అంటే 284కి 6 పీసెస్ అంటే చాలా రీజనబుల్, చాలా బాగున్నాయండి. ఇవైతే చాలా బాగున్నాయి క్వాలిటీ వచ్చేసి. సో ఇవి వచ్చేసి 6 పీస్ సెట్ బౌల్స్ అండి. నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి.
నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ దీపాలండి, పేర్ అన్నమాట. ఓపెన్ చేసి చూద్దాం. ప్యాకింగ్ అస్సలు బాగాలేదండి. సో ఇవి వచ్చేసి పేర్ అండి, కాకపోతే ఇది క్వాలిటీ అంతా వైటిష్ వైటిష్ ఉందండి. అంటే మనం ప్యూర్ బ్రాస్ కలర్ లో లేదు, కొంచెం వైట్ మెటల్ లాగా ఉంది. మరి ఇది బ్రాసా కాదా నాకైతే ఐడియా లేదండి. క్వాలిటీ అయితే యావరేజ్ ఉంది ఇది, బట్ షేప్ అదంతా బాగా వచ్చిందండి. దీపాలది మనం ఏంటంటే ఏకవత్తి వేయొచ్చు, ఇలా ఇందులోంచి ఏకవత్తి వేసి దీపాలు పెట్టుకోవచ్చు అనమాట. 367 రూపీస్ కి మనకి ఈ పేరు వస్తుందండి. బట్ ఇది ప్యూర్ బ్రాసా కాదా నాకైతే కొంచెం డౌటేనండి, వైటిష్ మెటల్ లాగా ఉంది. సో ఐడియా లేదు, చూడాలి మరి. అంత సజెస్ట్ అయితే నేను చేయనండి కొనడానికి. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి కమలాలతో ఉన్న దీపాలండి, లోటస్ షేప్ లో ఉన్న దీపాలు అనమాట. ఇవి స్టాండింగ్ దీపాలు అనమాట. సో ఇలా మనకి హైట్ లో కావాలి దీపాలు అంటే ఇట్లా ప్రిఫర్ చేయొచ్చు. పూజలలో బాగుంటాయండి, వ్రతాలలో పూజలలో ఈ స్టాండింగ్ దీపాలు చాలా బాగుంటాయి. యాక్చువల్ గా ఇందులో ఇంకా హైట్ ఉన్న దీపాలు కూడా ఉంటాయండి. మనం సైజ్ చూసి మనకి ఎంత సఫిషియంట్, ఏది రిక్వైర్డ్ అనే దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. సో ఈ దీపాలు వచ్చేసి నాకు పేర్ 342 రూపీస్ పడిందండి. ఇవి ఏంటంటే పైన మనం ఇలా ఓపెన్ చేయొచ్చు అనమాట. సో డిటాచబుల్ అనమాట, ఇది డిటాచ్ చేసేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. అంటే దీపం పెడితే ఇక్కడ మనకి అంతా ఆయిల్ ఉంటుంది కదండి, క్లీనింగ్ ఇదంతా కడగాలంటే కష్టం కాబట్టి సో ఇలా డిటాచ్ చేసుకొని మనం క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు. మళ్ళీ ఇలా స్క్రూలాగా ఉంటుంది, సో దాంతో అటాచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి వచ్చేసి పేర్ అండి. మనకి ప్రతి ఒక్కటి దీపాలలో పేరే ఉన్నాయండి, ఇండివిజువల్ గా అయితే ఏమి లేవు. పేర్ కాస్ట్ ఇచ్చారనమాట. ఇది పేర్ వచ్చేసి మనకి 342 రూపీస్ పడుతుంది. 342 రూపీస్ కి ఇంత మంచి స్టాండింగ్ దీపాలు అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇవైతే క్వాలిటీ చాలా బాగున్నాయండి, బ్రాస్ క్వాలిటీ అంతా చాలా బాగుంది. ఇవి కూడా డిటాచబుల్ కదండి, సో మనం ఈజీగా తీసేసుకొని క్లీన్ చేయడానికి బాగుంటుంది అనమాట. నెక్స్ట్ చూద్దామండి. యాక్చువల్ గా ఏంటంటే నెక్స్ట్ శ్రావణ మాసం కదండి, వరలక్ష్మి వ్రతం ఉంటుంది, ఇంకా పూజలు ఉంటాయి కదా. సో దీపాలు ఎక్కువ అవసరం కాబట్టి నా దగ్గర తక్కువ ఉన్నాయని తీసుకున్నాను అనమాట. అందులో కూడా కొంచెం డిఫరెంట్ దీపాలన్నీ ఆర్డర్ చేశాను. సో అందులో బాగున్నాయి తీసుకుందాము, మరి నచ్చకపోతే రిటర్న్ చేసేద్దామని చెప్పేసి దీపాలు అయితే ఒక 3-4 టైప్స్ ఆఫ్ దీపాలు అయితే ఆర్డర్ చేశానండి. ఇవి శంకు చక్రాలు వచ్చాయన్నమాట, చిన్న సైజ్ దీపాలు. జనరల్ గా మనకి బయట నేను అగ్రోమేట్ లో చూసినప్పుడు శంకు చక్ర దీపాలు ఉన్నాయండి, బట్ అవి ఏంటంటే ఆయిల్ కొంచెం ఎక్కువ పట్టేలాగా ఉన్నాయన్నమాట. ఇవేంటంటే మనం డైలీ పూజలో కూడా వాడుకునేలాగా ఉన్నాయన్నమాట. చాలా బాగుందండి, ఇది క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది. శంకు చక్రం అన్నమాట. ఇలాంటివి మనం పూజ గదిలో పెట్టి దేవునికి దీపం పెడితే చాలా బాగుంటుందండి, చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. ఇంత చిన్న సైజ్ లో కూడా ఈ కార్వింగ్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు. అండ్ ఫ్లోరల్ షేప్ వచ్చింది దీపం పెట్టేది కూడా, చాలా బాగుందండి. సో శంకు చక్రము రెండు ఉన్నాయి కాబట్టి చాలా బాగుంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇది మనకి డిటాచబుల్ అనమాట, సో ఇలా డిటాచ్ చేసేసుకోవచ్చు, డిటాచ్ చేసుకోవచ్చు, మళ్ళీ అటాచ్ చేసుకోవచ్చు అనమాట. ఈజీ అంటే క్లీనింగ్ అప్పుడు ఏంటంటే ఆయిల్ అంతా ఉంటుంది కదండి, సో ఆయిల్ అంతా క్లీన్ గా పోవాలంటే ఇలా డిటాచ్ చేసుకొని క్లీనింగ్ చేసుకుంటే బాగా క్లీన్ అవుతుంది అనమాట. సో మళ్ళీ ఇక్కడ స్క్రూ ఉంటుంది కదండి, ఇలా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది పేర్ వచ్చేసి 352 రూపీస్ అండి. 352 రూపీస్ అంటే చాలా రీజనబుల్ అనమాట. డిజైనింగ్ అయితే చాలా నీట్ గా క్లీన్ గా వచ్చిందనమాట, శంకు చక్రం అవన్నీ బాగా చెక్కారు, చాలా బాగుంది. 352 రూపీస్ కి ఈ పేర్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి, నాకైతే బాగా నచ్చింది. అంటే నేను ఇప్పుడు ఆర్డర్ చేసినవి దీపాలు ఆల్మోస్ట్ 3 టైప్స్ ఆర్డర్ చేశాను కదండి, వాటిలలో అన్నిటికంటే నాకు ఈ శంకు చక్ర దీపాలు చాలా బాగా నచ్చాయి. ఇది వచ్చేసి పూజా తాళి ప్లేట్ అండి. పూజా తాళి ప్లేట్ ఏంటనుకుంటున్నారా, జనరల్ గా మనము రైస్ తినేప్పుడు తాళి ప్లేట్ అంటాం కదా, ఇదేంటంటే పూజా తాళి ప్లేట్ అనమాట. అంటే ఒకే ప్లేట్ లో పూజకు కావాల్సినవన్నీ సెట్ చేసుకొని యూజ్ చేసుకునే విధంగా వీళ్ళు కంప్లీట్ సెట్ లాగా ఇచ్చారండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది వచ్చేసి ప్లేట్ అండి. అండ్ ఇది వచ్చేసి బౌల్ అనమాట, చిన్న సైజ్ది. అండ్ ఇది వచ్చేసి మనము తీర్థం కోసం అనుకోవచ్చు, లేదంటే మనము ఏదైనా దేవుని దగ్గర పెట్టడానికి వాటర్ లిక్విడ్ లాంటివి పెట్టడానికి. అండ్ ఇది వచ్చేసి కుబేర దీపం అండి. దట్టు మనకి టోటాయిస్ పైన వచ్చిన కుబేర దీపం అండి, చాలా బాగుంది టోటాయిస్ పైన వచ్చిన కుబేర దీపం. అండ్ చిన్న సైజ్ లో మనము అగరబత్తి వెలిగించుకుంటాం కదండి, తాళి ప్లేట్ కదండి,
ఇక్కడ మనము అగరబత్తి స్టాండ్, తర్వాత ఇందులో ఏదంటే తీర్థం కానివ్వండి, వాటర్ కానివ్వండి దేవుని దగ్గర పెట్టడానికి. ఈ బౌల్ ఏంటంటే ప్రసాదం అలా చిన్న క్వాంటిటీలో పెట్టడానికి. అండ్ ఇది వచ్చేసి దీపం పెట్టడానికి అండి. సో ఇలా పూజ తాళి ప్లేట్ అంటారనమాట, భలే ఉందండి. ఇది వచ్చేసి పూజ తాళి ప్లేట్ అండి. ప్లేట్ వచ్చేసి కొంచెం లైట్ వెయిట్ గానే ఉంటుంది. హ్యాపీగా మనం దేవుడి రూమ్ లో ఇది ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుంది. చాలా బాగుందండి. అంటే ఐడియా కూడా ఈ సెట్ లాగా ఇవ్వడం అనేది కూడా ఐడియా చాలా బాగుంది అనమాట. సింపుల్ గా పూజ చేసుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుద్ది. దీని ప్రైస్ వచ్చేసి 354 రూపీస్ అనమాట. 354 రూపీస్ లో ఇన్ని ఐటమ్స్ అంటే చాలా రీజనబుల్ అని చెప్పాలి. ఇది కూడా దేవుడి రూమ్ లో యూజ్ చేసుకోవడానికి అండి. తీర్థంకి అయితే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. సో ఇదేంటంటే చిన్న సైజ్ బకెట్ లాగా వచ్చిందనమాట. బకెట్ షేప్ లోనే ఉంది, బట్ హ్యాండిల్స్ అనేవి ఏమి లేవు. దీనికి ఇలాంటి ఏదైతే తీర్థం తీసుకుంటామో తీసుకోవడానికి స్పూన్ యూజ్ చేస్తాం కదా, సో అలాంటిది అనమాట. దీని డిజైనింగ్ అయితే చాలా బాగుందండి. ఈ వెనక వైపు కూడా డిజైనింగ్ వచ్చింది, ఫ్రంట్ వైపు కూడా భలే ఉంది. సో తీర్థం తీసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అనుకుంటున్నాను నేనైతే. సో ఈ తీర్థం గ్లాస్ విత్ స్పూన్ అనమాట. ఇది ప్రైస్ వచ్చేసి 188 రూపీస్ అండి. చాలా బాగుంది క్వాలిటీ అయితే చూడండి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. బ్రాస్ లో ఇంత చిన్న చిన్న ఐటమ్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయని నాకు కూడా ఐడియా లేదు. జనరల్ గా ఏంటంటే మనం బ్రాస్ అంటే దీపాలు, తర్వాత పెద్ద సైజ్ హారతి ప్లేట్స్, తర్వాత ఉర్లీస్, ఇంకా పూల సజ్జలు, ఇంకేముంటాయి దేవుడి గంటలు, దేవుడికి సంబంధించినవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దీపాలు ఎక్కువ తీసుకుంటాము, ఇంకా దేవుడు ఐడల్స్ తీసుకుంటాము. బట్ ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాస్ ఐటమ్స్ ఉంటాయని ఇందులో మీషోలో చూసాకే తెలిసింది. డట్టు ఇదైతే తీర్థానికి అయితే చాలా బాగుంటుందండి. పూజలలో మనము కొబ్బరికాయ కొట్టి వాటర్ వేస్తాం కదా, బాగుంటుంది. మొత్తం కొబ్బరికాయ నీరు పట్టకపోవచ్చు అండి, బట్ తీర్థం కోసం దేవుని దగ్గర యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి తీర్థం గ్లాస్ విత్ స్పూన్ అండి. ప్రైస్ వచ్చేసి 188 రూపీస్ అనమాట. నాకైతే భలే నచ్చింది, చాలా బాగుంది అనమాట. సో ఇలా తీసి ఇలా వేయచ్చు. ఇది వచ్చేసి పసుపు కుంకుమ గంధం పెట్టుకోవడానికి బాగుంటుందండి. ఈ బౌల్స్ వచ్చేసి మనకి ఈ ప్లేట్ కి అటాచ్డ్ అయి ఉంటాయి అనమాట, 3-in-1 సెట్ లాగా. పసుపు కుంకుమ గంధం యూజ్ చేయొచ్చు, లేదంటే పసుపు కుంకుమ అక్షతలు, లేదంటే గంధము పసుపు అక్షతలు, అలా మన ఇష్టము. దేవుడి దగ్గర మనం ఎక్కువ ఏవి యూజ్ చేస్తామో అవి హ్యాండీగా ఉండడానికి ఒకే దగ్గర పెట్టుకోవచ్చు అనమాట. ఈ బౌల్స్ అనేవి వీటికి అటాచ్ అయి ఉంటుందండి, ప్లేట్ కి అటాచ్ అయి ఉంటుంది. ఈ ప్లేట్ డిజైన్ కూడా చాలా బాగుందండి, చాలా బాగా వచ్చింది అనమాట. డిజైనింగ్ అంతా చాలా బాగుంది. ఇది ఫ్రంట్ సైడ్ అండి. సో బౌల్స్ ఇలా ఉంటాయి. బట్ క్యాప్స్ లిడ్స్ అయితే మనము డిటాచబుల్ అనమాట. సో ఇలా లిడ్ ఉంటుంది, దీన్ని మనం మామూలుగా ఇలా లిడ్ లాగా పెట్టుకోవడం అంతే. సో ఇలా అటాచ్ చేసేస్తాం, ఇలా లిడ్ తో క్లోజ్ చేసుకుంటే అయిపోతుందండి. ఓన్లీ మనం లిడ్ మట్టుకే ఓపెన్ చేసి డిటాచబుల్ లాగా ఉందనమాట, బట్ బౌల్స్ అయితే ప్లేట్ కి అటాచ్ అయి ఉంటాయండి. సో ఇది వచ్చేసి 3-in-1 కుంకుమ పసుపు అక్షతలు వేసుకోవడానికి సెట్ అనమాట, చాలా బాగుందండి. సో లిడ్స్ పెడితే ఇలా ఉంటాయన్నమాట. ఈ 3-in-1 సెట్ వచ్చేసి 276 రూపీస్ అండి, విత్ ప్లేట్ కాబట్టి చూడడానికి కూడా బాగుంటుంది డెకరేటివ్ గా, అండ్ యూజ్ చేయడానికి కూడా కంఫర్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. సో ఇది వచ్చేసి కుంకుమ పెట్టుకోవడానికి అనమాట దేవుడి దగ్గర. సో దీన్ని ఇక్కడ ఒకటి హుక్ లాగా ఉందండి, దీన్ని ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. కుంకుమ పసుపు అలా పెట్టుకోవచ్చు, లేదంటే కుంకుమ గంధం అలా పెట్టుకోవచ్చు. మధ్యలో పార్టీషన్ వచ్చిందండి. ఇది షేప్ అంతా ఎలా ఉందంటే మనకి ముత్యపు చిప్ప ఉంటుంది కదండి, పర్ల్స్ వస్తాయి చూసారా, రియల్ పర్ల్స్, అది ముత్యపు చిప్ప అంటారు కదా, అది కూడా ఇదే షేప్ లో ఉంటుంది అనమాట. ఇలా ఓపెన్ చేసి లోపల నుంచి ముత్యాలు తీస్తారు కదా, సో అలాంటి షేప్ అనమాట, భలే ఉంది అసలు. కాకపోతే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఇక్కడ హుక్ ఏదైతే ఉందో అది చాలా షార్ప్ ఉంది, తీసేటప్పుడు కొంచెం ఇబ్బంది అనమాట. ఇలా డైరెక్ట్ గా పెడితే క్లోజ్ అవ్వదు, ఇది పెట్టి క్లోజ్ చేయాలి. బట్ ఇది ఓపెన్ చేసేటప్పుడు ఏంటంటే ఇది షార్ప్ గా ఉంది కాబట్టి తీయడం చాలా కష్టమవుతుందండి, కుచ్చుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇలా కాకుండా ఏదైనా బటన్ లాగా ఇస్తే బాగుండేది. ఇది కొంచెము క్వాలిటీ అంత బాగాలేదండి నన్ను అడిగితే మట్టికి. చూడడానికి షేప్ అదంతా బాగుంది కానీ ఒక ఓన్లీ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ టైంలో ఇది కుచ్చుకునేలాగా ఉంది కాబట్టి కొంచెం కష్టమే ఇది యూజ్ చేయడము. మామూలుగా అయితే ఇందులో మనం పసుపు కుంకుమ లేదంటే కుంకుమ గంధం అలాంటివి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట.
సో ఇది వచ్చేసి లోపల సైడ్ అండి, బయట వైపు ఇలా ఉంటుంది అనమాట. ప్రైస్ వచ్చేసి 174 రూపీస్ అండి. నేను మీషోలో తీసుకున్న కలెక్షన్ అంతా చూపించేశానండి. చాలా బాగుందండి కలెక్షన్, అంటే రీజనబుల్ ప్రైసెస్ అనమాట. బిలో 500 అని కూడా కాదండి, ఆల్మోస్ట్ బిలో 400 అనుకోండి, ఒకటే ఐటమ్ 400 ఏ ఉన్నట్టుంది. బిలో 400 మనకి మంచి క్వాలిటీలో దియాస్ ఉన్నాయి, తర్వాత పూజా తాళి సెట్ ఉంది, తర్వాత కుంకుమ బర్నీలు ఉన్నాయి, 3-in-1 కుంకుమ బర్నీ విత్ ప్లేట్ ఉంది, తర్వాత కుంకుమ పెట్టుకోవడానికి, కుంకుమ పసుపు పెట్టుకోవడానికి మన ముత్యప్ చిప్ప లాంటిది ఉంది చూసారా, అది ఉంది. ఇలా చాలా మోడల్స్ ఉన్నాయండి. మనం కొంచెం ఓపిక్ గా యాప్ లో వెతుక్కుంటే ఇంకా మంచి మంచి ఆప్షన్స్ ఉంటాయి, అంటే మన టేస్ట్ తగ్గట్టు మనం కొనుక్కుంటాం కదా. సో నేను ఈ శ్రావణ మాసంలో పూజల కోసం అవసరం పడతాయి కదా, ఒకసారి అయితే మీషో నుండి ఆర్డర్ చేద్దాం. అందరూ బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్తారు కదా, సో ఒకసారి అయితే ఆర్డర్ చేసి చూద్దాము క్వాలిటీ ఎలా ఉంటుంది. క్వాలిటీ బాగుంటే తీసుకుందాం, లేదంటే రిటర్న్ చేద్దాం అన్నట్టుగానే నేను ఆర్డర్ చేశాను. తక్కువ కాస్ట్ లో మనము మంచి మంచి ఐటమ్స్ షాపింగ్ చేయొచ్చు. సో నేను ఫస్ట్ టైం మీషోలో షాపింగ్ చేశాను, దట్ టు బ్రాస్ ఐటమ్స్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ అంతా మనకి పూజలు కాబట్టి ఫస్ట్ ఇది చేసి చూద్దాము, మనకు నచ్చితే నెక్స్ట్ చూద్దాం అని చెప్పేసి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బై బై.